ఆర్వేకిల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు నేను వరంగల్ నుంచి బెంగళూరుకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బెంగళూరులో ఉండే విధానసభ మనం అసెంబ్లీ అనుకుంటాం కదా, అసెంబ్లీకి అయితే రావడం జరిగింది. ఎందుకంటే కర్ణాటక గవర్నమెంటు వాళ్ళ పబ్లిక్ ఉపయోగకరంగా ఉండడానికి 100 ఈవీ బస్సును లాంచ్ చేస్తుంది. టాటా మోటార్స్ సంబంధించిన టాటా స్టార్ బస్సుకి సంబంధించిన ఈవీ బస్సును అయితే లాంచ్ చేస్తుంది. సీఎం అలాగే డిప్యూటీ సీఎం వాళ్ళందరూ కలిసి అయితే ఈరోజు అయితే 100 బస్సులను అయితే లాంచ్ చేశారు. ఒకసారి అయితే మనం ఈ వెహికల్ని ఒకసారి లోపలికి కూడా ఈ వెహికల్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్టయితే 250 కిలోమీటర్లు అయితే వెళ్ళడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఇందులో 36% కూర్చుంటారు. 350 కిలోవాట్స్కి సంబంధించిన బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి అయితే మనకు 3 గంటల సమయం తీసుకుంటుంది. లోపలికి ఎక్కి కూడా చూద్దాము. ఇక్కడ డ్రైవర్ సీట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సీసీ కెమెరాస్ అయితే ఉండడం జరిగింది, బ్యాక్ కెమెరా, అలాగే లోపల ఏదైతే ప్యాసింజర్లు కూర్చుంటారో దాన్ని మొత్తం చూడడానికి సీసీ కెమెరా ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్టల్ ఉంది. అలాగే మనకు స్టైలిష్ స్టీరింగ్తోని అలాగే క్లస్టర్ చూసుకున్నట్టయితే డిజిటల్ క్లస్టర్తో అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఛార్జింగ్ ఎంత ఉంది, రేంజ్ ఎంత వెళ్తుంది అనేది మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే అడ్జస్టబుల్ సీటింగ్తో హెడ్రెస్ట్తో అయితే వస్తుంది. అక్కడ మనకు ఒక హెల్త్ కిట్ చూసుకోవచ్చు. డ్రైవర్కి అయితే ఫ్యాన్ ఉంది. అలాగే ఇక్కడ ప్యాసింజర్ చూడడానికి అయితే ఒక మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే ఏసీ బస్సు కాదు, మామూలుగా నార్మల్ బస్సు. 36 మంది ప్యాసింజర్లు కూర్చునే విధంగా అయితే తయారు చేశారు. ఇక్కడ మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్, ఓల్డ్ పీపుల్ కూర్చోడానికి అయితే ఫ్రంట్ సైడ్ ఉంది. ఏమైనా లగేజ్ లాంటివి పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్, హెవీ స్పేస్తో వస్తుంది. అలాగే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే కొంచెం పైకి ఎక్కాలి, స్టెప్స్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ అంటే కొంచెం పైన కూర్చుంటాం కాబట్టి ఇక్కడ సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీట్ బెల్ట్తో వస్తుంది. 36 ప్యాసింజర్ విత్ 1 డ్రైవర్ అయితే ఈ వెహికల్లో కూర్చోవచ్చు. ఇక్కడ మనం బ్యాక్ కెమెరా కూడా చూసుకోవచ్చు. ఈ వెహికల్లో బ్యాక్ కెమెరా ఉంది. అలాగే ఈ వెహికల్ ఒక వీల్ చైర్ కూడా వస్తుంది. ఒకవేళ మనం వికలాంగులు లాంటి వాళ్ళు ఎక్కడానికైతే వీల్ చైర్తోనైతే వస్తుంది. ఇలా మనం దీన్ని ఓపెన్ చేసుకొని ఇందులోకి వీల్ చైర్తోనైతే మనం ఒక పర్సన్ అయితే ఎక్కియచ్చు. అలాగే ఎవరన్నా వెహికల్ని వెళ్తున్నప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ స్టాప్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మనకు ఎమర్జెన్సీ స్టాప్ చేయడానికి అయితే ఒక బటన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి సంబంధించిన ఒక సిలిండర్ ఆపేయడానికి దానికి సంబంధించిన సిలిండర్ అయితే ఇచ్చారు. మంచి సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే ఫాలో అవుతున్నారు. ఈ వెహికల్ మ్యాక్సిమం స్పీడ్ చూసుకున్నట్టయితే 70 కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్ అయితే వెళ్తుంది. 3 గంటల సమయంలో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. పైన మనం బ్యాటరీ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన మోటార్ అయితే ఏదైతే వెహికల్కి సంబంధించిన మోటార్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. గ్రాడబిలిటీ ఎత్తుగా అంటే 17% ఎత్తుగా ఉండే ప్రదేశాలలో కూడా వెళ్తుంది. 30 కిలోమీటర్ స్పీడ్ అందుకోవడానికి 10 సెకండ్లు అయితే టైం తీసుకుంటుంది. 250 కిలోమీటర్లు అయితే రేంజ్ ఉందని ఇంతకుముందు చెప్పాను కదా. అలాగే 3 గంటలు అయితే ఫాస్ట్ ఛార్జర్తో మనం ఛార్జింగ్ చేయడానికి అయితే 3 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే మోటార్ వచ్చేసి మ్యాక్సిమం పవర్ వచ్చేసి 235 కిలోవాట్స్ మ్యాక్సిమం పవర్ను జనరేట్ చేస్తుంది. కంటిన్యూస్ పవర్ చూసుకున్నట్టయితే 140 కిలోవాట్స్ పవర్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. న్యూటన్ మీటర్ వచ్చేసి 1065 న్యూటన్ మీటర్ల టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఆపరేషన్ స్పీడ్ వచ్చేసి 3000 PM ఆపరేషన్ స్పీడ్తో అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 300 కిలోవాట్స్ 3 పీసెస్ అంటే ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి 100 కిలోవాట్స్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఈ వెహికల్ బ్రేక్స్ విషయానికి వచ్చినట్టయితే డ్యువల్ సర్క్యులర్ ఫుల్ ఎయిర్ ఎస్ కమ్ బ్రేక్స్తో అయితే రావడం జరుగుతుంది. EBS అండ్ ECS బ్రేక్స్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే హెవీ విండ్షీల్డ్తో అయితే రావడం జరుగుతుంది. డ్రైవర్కి మంచిగా మొత్తం ఏదైతే బయట వెహికల్స్ వెళ్ళేది మొత్తం చూసే విధంగా కనబడే విధంగా అయితే పెద్ద హెవీ విండ్షీల్డ్తో వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాటాకి సంబంధించిన లోగో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 2 హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. అలాగే బ్లైండ్ స్పాట్ను డ్రైవర్ కూర్చున్నప్పుడు బ్లైండ్ స్పాట్ను చూసే విధంగా అయితే ఒక మిర్రర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని ఇక్కడ మనము డిజిటల్ రన్నింగ్ మీటర్లు అయితే చూసుకోవచ్చు. వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని అయితే చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈవీ బ్యాడ్జింగ్ ఉంది. అలాగే ఈ వెహికల్ పవర్ స్టీరింగ్ విషయానికి వచ్చినట్టయితే హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్తోనైతే వస్తుంది. విషయానికి వచ్చినట్టయితే 6300 mm వీల్ బేస్తో అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ ఓవర్ హెయిట్ వచ్చేసి 2550 mm ఓవర్ హెయిట్తోనైతే రావడం జరుగుతుంది. 400 mm ఫ్లోర్ హైట్తో అయితే రావడం జరుగుతుంది. టర్నింగ్ రేడియస్ వచ్చేసి 19.4 మీటర్స్లో అయితే ఈ వెహికల్ అయితే టర్నింగ్ అవ్వడం జరుగుతుంది.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదైతే గవర్నమెంట్ బస్సు, గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. మన దగ్గర కూడా గవర్నమెంట్ అంటే సిటీలలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెట్రో బస్సెస్, ఇప్పుడు మన దగ్గర డీజిల్ బస్సెస్ ఉన్నాయా, దాని ప్లేస్లో మనకి బస్సెస్ ఇలాంటి ఈవీ బస్సెస్ వచ్చినట్టయితే పొల్యూషన్ అరికట్టించినట్టు అవుతుంది. అది మాత్రమే కాకుండా మనకు తక్కువ ఖర్చులోనే మనము ఈ వెహికల్స్ని అయితే రన్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.